హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 6 ప్రో ఇప్పుడే వచ్చింది. ఇది ఒకసారి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు ఒకసారి మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 6 ప్రో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఫస్ట్ బాక్స్ మీద ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రో బై షామీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పైన ఎంఐ లోగో ఇచ్చారు, ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మనకి కింద చూసుకుంటే ప్రైజ్ ఇచ్చారు. ఫ్రెండ్స్, కింద సైడ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రో బ్లాక్ కలర్, ఇది 4GB ర్యామ్, 64GB వేరియంట్. ఇది దీని ఎంఆర్పి రేట్ అయితే ఇక్కడ ఇచ్చారు 15,999 అని. కింద చూసుకుంటే మనకి ఇండియన్ సార్ వాల్యూ లిమిట్ ఇచ్చారు 1.6 వాట్ పర్ కేజీ. అలాగే హెడ్ సార్ వాల్యూ 0.844 వాట్ పర్ కేజీ ఇచ్చారు. బాడీ సార్ వాల్యూ 1.048 వాట్ పర్ కేజీ ఇచ్చారు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ఏం ప్రొవైడ్ చేశారంటే రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పేసి ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు. 20MP ప్లస్ 2MP సెల్ఫీ కెమెరా అని చెప్పేసి చెప్పారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 12MP ప్లస్ 5MP డ్యూయల్ కెమెరా, 1.4MP సైజ్ ఇచ్చారు. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.26 inches అని ఇక్కడ చెప్పారు మనకి. 19:9 రేషియోతో వస్తుంది ఇది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తో ఇస్తున్నారు, సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లాగా. సార్, అన్బాక్స్ చేసి చూద్దాం దీన్ని. ఫ్రెండ్స్, ఇది బాక్స్ లో ఫస్ట్ మనకి ఫోనే ఉంది. దీని మీద కూడా మనకి స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు, రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పేసి. దీని మీద కూడా మనకి బాక్స్ పైన ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, సేమ్ కెమెరాస్ గురించి, స్క్రీన్ గురించి, ప్రాసెసర్ గురించి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, లాక్ బటన్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి రెండు కెమెరా సెటప్స్ ఇచ్చారు. అలాగే మధ్యలో ఫ్లాష్ ఇన్క్లూడ్ చేశారు, సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో డిజైన్ లాగానే. అలాగే మనకి మధ్యలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు, దీని మీద ఐఎంఏ నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. అలాగే కింద కూడా మనకి ఎంఐ లోగో ప్రింట్ చేశారు. దీని మీద మనకి మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఇండియాలో తయారు కాలేదు, పార్ట్స్ మాత్రం ఇండియాలో అసెంబ్లీ అయినాయి అంతే. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. పైన సైడ్ చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది, అలాగే వాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉన్నది. నెక్స్ట్ కింది సైడ్ చూసుకున్నట్లయితే మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, ఒక మైక్, ఒకటి స్పీకర్ స్లాట్ అయితే ఉన్నది. ఫ్రెండ్స్, కాసేపు ఫోన్ పక్కన పెడదాం. బాక్స్ లో ఇంకా మనకి ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం ఒకసారి. దీంట్లో మనకి రెడ్మీ నోట్ 5 ప్రో లాగానే ఒకటి కేసు అయితే ప్రొవైడ్ చేశారు. చూద్దాం మరి కేసు ఎలా ఉందో. ఫ్రెండ్స్, సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రోకి ఇచ్చినట్టే కేసు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సేమ్ అలాగే ఉంది క్వాలిటీ కూడా. ఇదంత క్వాలిటీ అయితే కాదు, ఇది ఫోన్ కేస్తే మనకి లుక్ అయితే అంత అఫిషియల్ గా ఉండదు. మళ్ళీ మనం ఇది వాడడానికైతే సెట్ కాదు, మళ్ళీ మనం ఇంకోటి తీసుకోవాల్సిందే. పౌచ్ అయితే క్వాలిటీ లేదు. నెక్స్ట్ మనకి బాక్స్ లో ఇంకా ఒక చార్జర్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు చార్జింగ్ అయితే క్వాల్కమ్ 3.0 కి సపోర్ట్ చేస్తుందని అయితే చెప్పారు. కాకపోతే మనకి చార్జర్ అయితే స్పీడ్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నార్మల్ గా మనకి రెడ్మీ నోట్ 5 ప్రో చార్జర్ ప్రొవైడ్ చేశారు, ఈ స్పీడ్ చార్జింగ్ అయితే కాదు. అలాగే కేబుల్ మనకి మైక్రో యూఎస్బి కేబుల్ మనందరికి తెలిసిందే, అన్ని ఫోన్లో ఇచ్చిందే, వీళ్ళు కూడా ఇచ్చారు. దీనికి టైప్ సి ఇస్తే బాగుండేది కేబుల్, అదొకటి వీళ్ళు ఎందుకు రిమూవ్ చేశారో అర్థం కావట్లేదు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి సేమ్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఒకసారి స్టిక్కర్ రిమూవ్ చేసి చూద్దాం దీనిది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే మనకి దీంట్లో ఐఆర్ ఫేస్ అన్లాక్ ఇచ్చారు. స్పీకర్ అయితే మనకి సైజ్ చిన్నగా చేశారు, నాచ్ ప్రొవైడ్ చేయడం వల్ల దీని సైజ్ అయితే డిగ్రీ చేసి దీంట్లోనే మనకి సెటప్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనం ఫోన్ ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఆన్ చేస్తే మనకి స్టార్టింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఎంఐయుఐ 9 మీద రన్ అవుతుంది. మనకి లాంచ్ ఈవెంట్ లో అయితే ఎంఐయుఐ 10 మీద రన్ అవుతుంది అని చెప్పారు, కాకపోతే దీంట్లో మనకి ఎంఐయుఐ 9 ఏ వచ్చింది. ఒకసారి దీన్ని ప్రాసెస్ చేద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా డిటెక్ట్ చేస్తుంది. 2.4 5.0 GHz వరకు వైఫై అయితే డిటెక్ట్ చేస్తుంది. సో మనం ఒకసారి క్విక్ గా ఆన్ చేసి మళ్ళీ కలుద్దాం.
ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఆన్ అయింది దీంట్లో ఛార్జింగ్ అయితే ఉన్నది ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం మనకి లోడింగ్ యాప్స్ ఫోన్ అయితే ఆన్ అయింది మనకి ఫోన్ ఆన్ చేస్తే స్క్రీన్ ఆన్ రేషియో అని చెప్పి స్క్రీన్ రేషియో ఇష్యూస్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దీన్ని ఆన్ చేసుకుంటే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఫుల్ ఉంటుంది దీని పైన చూసుకుంటే మనం నాట్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లో మనకి టైం అయితే ఇచ్చారు రైట్ సైడ్ లో సిగ్నల్స్ వైఫై ఛార్జింగ్ అయితే దీన్ని మెన్షన్ చేశారు ఒకసారి మనం లాగిన్ అయి చూద్దాం మెయిల్ ఐడిలోకి ఫ్రెండ్స్ ఫస్ట్ దీంట్లో డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం డిస్ప్లే ఇది ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దీంట్లో మనకి 16 కలర్స్ ఉంటాయైతే మెన్షన్ చేశారు దీని బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా చూపిస్తున్నాను చూడండి బ్రైట్నెస్ అయితే కరెక్ట్ గానే ఉంది సన్లైట్ లో కూడా ఇది కరెక్ట్ గానే డిస్ప్లే అయితే మనకి కనిపిస్తుంది ఈ డిస్ప్లే మనకి 6.26 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 8.1:2 ఉంటుంది పిక్సెల్ సైజ్ రిజల్యూషన్ వచ్చేసి 1080x2280 పిక్సెల్స్ అయితే దీంట్లో ఉంటాయి డిస్ప్లే లో మనకి ఇది వచ్చేసి డిస్ప్లే 403 పిపిఐ తోటి మనకి ఇంక్లూడ్ చేశారు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఉంది కాకపోతే ఇది ఏ వర్షన్ అయితే మనకి మెన్షన్ చేయలేదు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో కెమెరా ఎలా ఉందో కెమెరాలో ఏమైనా కొత్త ఆప్షన్స్ ఏఐ ఇంక్లూడ్ చేశాయి అని చెప్తున్నారు కదా ఒకసారి కొత్త ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం కెమెరా అయితే ఓపెన్ చేశాను అలో కెమెరా టు యాక్సెస్ డివైస్ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అలో ఇచ్చేయండి దీనికి మన లొకేషన్ ఎక్కడ దిగామా ఫోటో అనేది అది మ్యాప్ గూగుల్ మ్యాప్స్ ని బట్టి ఐడెంటిఫై చేసుకుని మనకి డీటెయిల్స్ లో చూపిస్తుంది సో మనం ఇప్పుడు ఏఐ కెమెరా అనేది కూడా ఒకటి కొత్త ఇంక్లూడ్ చేశారు మనకి రెడ్మీ నోట్ 5 ప్రో లో ఇది లేదు నార్మల్ గా ఒక ఫోటో అయితే తీద్దాం మనం చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బ్యాక్ కెమెరా మనకి రెడ్మీ నోట్ 5 ప్రో లో టార్చ్ ఆన్ అయ్యేది కాదు డైరెక్ట్ ఫోటో తీసుకోవడమే మనం కాకపోతే దీంట్లో మనకి టార్చ్ ఆన్ చేసి కూడా ఫోటో తీసుకునేటట్టు ఫెసిలిటీ అయితే కల్పించారు నెక్స్ట్ ఏ ఆన్ చేసి ఒక ఫోటో తీద్దాం సెట్టింగ్ చూద్దాం ఒకసారి కెమెరా సెట్టింగ్స్ ఏమి ఉన్నాయో ఫ్రెండ్స్ దీంట్లో కెమెరా సెట్టింగ్స్ సేమ్ మనకి రెడ్మీ నోట్ 5 ప్రో లాగానే ఉన్నాయి మిర్రర్ ఫ్రంట్ కెమెరా అని చెప్పేసి యాడ్ టైమ్ స్టాంప్ అండ్ ఫోటో డ్యూయల్ వాటర్ మార్క్ అంటే మనకి కింద రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పేసి వస్తుంది కదా అలాగే దీంట్లో రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పేసి వస్తుంది అలాగే మనకి నెక్స్ట్ కెమెరా క్వాలిటీ వచ్చేసి మనకి దీంట్లో 4K అయితే లేదు వీడియో రికార్డింగ్ లో ఓన్లీ 1080p వరకే ఉంది 4K వీడియో రికార్డింగ్ మెన్షన్ చేస్తే వీళ్ళు దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుండేది నెక్స్ట్ మనకి వీడియో ఒకసారి చూద్దాం వీడియో మోడ్ లో పోర్ట్రేట్ షాట్ కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇది పోర్ట్రేట్ షాట్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓన్లీ మొబైల్ బాక్స్ ఏ ఫోకస్ అయింది మనకి ఇక్కడ కంప్యూటర్ డిస్ప్లే మీద కనబడేటి అన్ని బ్లర్ అయిపోయినాయి సో నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరాతో తీసిన ఫోటోస్ ఇవి చూడండి ఫ్లాష్ ఆన్ చేసి తీసిన ఫోటోస్ ఇవి నెక్స్ట్ మనం వీడియో సెట్టింగ్ చూద్దాం ఒకసారి వీడియోలో ఏముందో వీడియోలో మనకి స్లో మోషన్ వీడియో అయితే ఉంది స్లో మోషన్ వీడియో ఇచ్చారు అలాగే మనకి సెట్టింగ్ చూసుకున్నట్లయితే దీంట్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫుల్ హెచ్డి వరకే మనకి వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది స్లో మోషన్ లో మాత్రం 720 వరకు ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన పోర్ట్రేట్ షాట్ ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు దీంట్లో మనకి ఎడ్జెస్ అయితే కరెక్ట్ గా డిటెక్ట్ అవుతున్నాయి చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది ఎడ్జెస్ అంత షార్ప్ ఏం లేవు కూడా దీంతో తీసిన ఫోటోనే ఇది ఫ్రంట్ క్యామ్ మనకి పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇలా ఉంది ఫ్లాష్ లేదు దీనికి ఓన్లీ ఏఐ ఆన్ చేసి తీసిన ఫోటో ఇది ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎడ్జెస్ అయితే స్మూత్ ఉన్నాయి షార్ప్ అయితే లేవు షెడ్ కలర్ కూడా చూసుకుంటే మనకి కొంచెం థిక్ అయితే అయింది కలర్ బూస్ట్ చేసి చూపిస్తుంది కొంచెం ఇప్పుడు మనం దీని బ్యాక్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీస్తాను ఒక రెండు ఒకసారి చూద్దాం మనం ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి జూమ్ చేసి తీసిన షాట్ దీంట్లో మనకి డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది మనకి పర్ఫెక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి దీంట్లో అలాగే ఇది జూమ్ చేయకుండా తీసిన షాట్ నార్మల్ షాట్ ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షాట్ లో
ఓటర్ లో మనకి కేవలం ఒక మనిషిని మాత్రమే కరెక్ట్ గా బ్లర్ చేస్తుంది. రెండో మనిషి దగ్గరికి వెళ్ళే వరకు మనకి ఫోటో అయితే కరెక్ట్ గా క్లారిటీ ఉండట్లేదు, ఎడ్జెస్ అయితే కొంచెం మిస్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ కంప్యూటర్ డిస్ప్లే మీద ఉన్న స్క్రీన్ ఐటమ్ మొత్తం బ్లర్ అయింది. ఈ మనిషి మీద ఫోకస్ చేశాను నేను. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ గా బ్లర్ అయితే చాలా ఎక్కువ బ్లర్ అవుతుంది. అలా మనకి దీంట్లో సేమ్ పోర్ట్రేట్ షాట్, స్క్వేర్ షాట్, పనోరామా మాన్యువల్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా మనకి దీంట్లో సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లాగానే దీంట్లో కూడా ఇచ్చారు. అలాగే మనం గ్యాలరీలో చూసుకున్నట్లయితే మనకి గ్యాలరీలో ఫోటో తీసిన తర్వాత దాని పోర్ట్రేట్ లెవెల్ అయితే పెంచుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది అయితే వీళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దాం మనం ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారా లేదా. దీంట్లో దీంట్లో మనకి ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి అప్డేట్ లో ఏమైనా ఇస్తారేమో చూడాలి ఎంఐయూఐ 10 లో. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. అబౌట్ ఫోన్ లోకి వెళ్తే మనకి ఈ ఫోన్ గురించి సెట్టింగ్స్ లో ఏమి ఇచ్చారంటే డివైస్ నేమ్ రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పేసి ఇచ్చారు. ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 ఓరియో మీద రన్ అవుతుంది ఇది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి ఆగస్ట్ దే ఉంది. దీన్ని అప్డేట్ చేసుకుంటే మనకి ఇప్పుడు 10th మంత్ లోకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అయితే అప్డేట్ చేశారు. ఎంఐయూఐ వర్షన్ 9.6.8.0 మీద రన్ అవుతుంది. అలాగే మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. దీంట్లో ర్యామ్ 4GB ఇది. అలాగే మనకి 6GB వేరియంట్ కూడా ఉంది. ఇంటర్నల్ మెమరీ 64GB లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 51.38GB అయితే మనకి అవైలబుల్ లో ఉంటుంది. అలాగే మనం ఒకసారి చూసుకుంటే దీని సిపిజెడ్ లో దీని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సిపిజెడ్ యాప్ లో మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఎస్ఓసి వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే మెన్షన్ చేశారు. కోర్స్ 8 కోర్స్ ఉంటాయి దీంట్లో. ఆర్కిటెక్చర్ కైరో 260 దీంట్లో వాడారు మనకి. అలాగే ఒకసారి సెన్సార్ చూసుకుందాం మనం. సెన్సార్ చూసుకున్నట్లయితే దీంట్లో అన్ని సెన్సార్ అయితే మనకి కరెక్ట్ గానే ఇచ్చారు. యాక్సిలరోమీటర్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ అన్ని అయితే మనకి కరెక్ట్ గానే ఇచ్చారు. దీంట్లో ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఎంఐ ఫోన్స్ అంటే మనకి ఖచ్చితంగా ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయో మనం తర్వాత చూద్దాం. సరే బ్యాటరీ చూద్దాం. బ్యాటరీ అయితే మనకి 46% ఛార్జింగ్ అయితే ఉంది. స్టేటస్ ఛార్జింగ్ లో లేదు. టెంపరేచర్ అయితే 41°C ఉంది. ఒకసారి మనం చూద్దాం సిమ్ ట్రే సిమ్లే చూద్దాం ఇది డ్యూయల్ వోల్ట్ సపోర్ట్ చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి. ఇదైతే మనకి 3 స్లాట్ అయితే కాదు. దీంట్లో మనం ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు వాడుకోవచ్చు. ఒకటేసారి 3 వాడుకోవడానికి అయితే దీంట్లో ఛాన్స్ లేదు. ఒకసారి 2 జియో సిమ్లు వేసి చూద్దాం 4G సపోర్ట్ చేస్తుందా లేదా. ఫ్రెండ్స్ నేను 2 జియో సిమ్లు అయితే వేసి చూపిస్తాను ఒకసారి. చూద్దాం మనకి ఇది డ్యూయల్ వోల్ట్ సపోర్ట్ చేస్తుందా లేదా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక సిమ్ సిగ్నల్ వచ్చింది. మనకి 2 సిమ్ సిగ్నల్ రావాలంటే మనకి సెట్టింగ్స్ లో మొబైల్ సెట్టింగ్స్ సిమ్ కార్డ్ సెట్టింగ్స్ లో డ్యూయల్ 4G అనేది ఉంది. దాన్ని ఆన్ చేసుకుంటే మనకి 2 సిమ్లు సిగ్నల్స్ అయితే వస్తాయి. ఒకసారి ఇక్కడ చూడండి 2 సిమ్లు సిగ్నల్స్ వచ్చాయి. అలాగే మనకి ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ లాక్ ఒకసారి చూద్దాం ఫాస్ట్ గా పనిచేస్తుందో లేదో ఎలా పనిచేస్తుందో మీరే జడ్జ్ చేసుకోండి. నేను అయితే ఏం చెప్పాను దీనికి చూడండి. నేను ఒక ఫింగర్ అయితే వెనక్కి తీసుకెళ్తున్నాను చూడండి లాక్ ఓపెన్ అయితే కావట్లేదు. ఫింగర్ ప్రింట్ లాక్ అయితే కొంచెం స్లో ఉంది. సో చూడాలి మనకి అప్డేట్ లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో. అలాగే మనం ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి అది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. చూడొచ్చు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ ఎలా అవుతుందో ఒకసారి చూడండి. నేను ఫింగర్ అయితే పెట్టట్లేదు. ఫేస్ అన్లాక్ కూడా చాలా స్లో ఉంది ఫ్రెండ్స్. దీన్ని కూడా మనకి అప్డేట్ లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఫేస్ అన్లాక్ ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి స్లో గానే వర్క్ చేస్తుంది ఫింగర్ ఫేస్ అన్లాక్ అయితే. ఫింగర్ ప్రింట్ కొంచెం ఫేస్ అన్లాక్ కంటే ఫాస్ట్ అయితే ఉంది. కాకపోతే మనకి ఫేస్ అన్లాక్ అయితే చాలా స్లో ఉంది. దీంట్లో అప్డేట్ లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒకసారి ఒక వీడియో ప్లే చేసి మనకి స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. మనం ఇప్పుడు మన వీడియోనే చూద్దాం ఒకసారి ఎలా ఉందో, సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం. స్పీకర్ వాల్యూమ్ అయితే మనకి లౌడ్ గానే ఉంది, చాలా ఎక్కువ వస్తుంది మనకి స్పీకర్ అయితే. ఒకసారి సాంగ్ పెట్టి చూద్దాం మీకు కరెక్ట్ అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ మనం సాంగ్ ప్లే చూద్దాం ఒకసారి మనకి సౌండ్ క్లారిటీ ఎలా ఉంది చూద్దాం.
మనకి యూట్యూబ్ అయితే ఫుల్ స్క్రీన్ లో అయితే ప్లే అవడం లేదు ఇది 6:9 రేషియోలో వస్తుంది దీన్ని మనం ఎడిట్ చేసుకుంటే మనకి సెట్టింగ్స్ లో ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది దానిలోకి వెళ్లి సెట్టింగ్ చేసుకోవాలి మనకి ఒకసారి చూడండి స్పీకర్ అయితే ఇది మనకి సింగిల్ స్పీకర్ ఇచ్చారు సౌండ్ స్పీకర్ క్వాలిటీ అయితే బానే ఉంది లౌడ్ గానే వస్తుంది Redmi Note 5 Pro కంటే బెటర్ ఇది అలాగే మనం ఒకసారి దీని ఫుల్ స్క్రీన్ చూద్దాం ఒకసారి సెట్టింగ్స్ మనకి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని ఉంటుంది అలాగే హోమ్ స్క్రీన్ అండ్ రీసెంట్స్ అని ఉంటుంది మనం వాడిన డేటా మనకి ఫోన్ లో ఎంత ఉందో ఇక్కడ మనకి రీసెంట్ యాప్స్ లో చూపించాలంటే షో మెమరీ స్టేటస్ అని ఉంది కదా దాన్ని ఆన్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ కింద బటన్స్ ఉన్నాయి కదా బటన్స్ మనకి గెస్చర్స్ లో యాక్టివేషన్ చేసుకోవాలంటే మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కి వెళ్ళండి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే లో మనకి ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకోండి మీరు దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది ఒకసారి మనకి ఇక్కడ కొన్ని ట్యూటోరియల్స్ అయితే ఇస్తుంది ఇది చూద్దాం ఒకసారి ఇలా చేస్తే మనకి రీసెంట్ యాప్స్ రావడం అలాగే మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని ఈ సైడ్ నుంచి ఇలా అంటే మనకి బ్యాక్ మెనూ అయితే వస్తుంది అలాగే ఇట్ సైడ్ నుంచి అంటే మనకి అయినా కూడా బ్లాక్ బ్యాక్ మెనూ వస్తుంది సో యు ఆర్ రెడీ టు రాక్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ డన్ కొట్టండి నెక్స్ట్ మనకి కింద గెస్చర్స్ అయితే వెళ్ళిపోతాయి మనకి నావిగేషన్ బటన్స్ నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలనుకున్నా దీని నుంచే చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ రీసెంట్ యాప్స్ ఓపెన్ అయిపోయాయి క్లోజ్ చేసేసాను ఇలా సైడ్ కంటే మనకి బ్యాక్ వస్తుంది ఇటు నుంచి ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అంటే మనకి బ్యాక్ అయితే వస్తుంది ఖచ్చితంగా చూడండి బ్యాక్ సింబల్ అయితే వచ్చింది నెక్స్ట్ మనకి ఫోన్ లో నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫోన్ పరంగా మనకి డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశారు దీంట్లో మనకి ఇక్కడ యాంటీనా బ్యాండ్స్ అయితే కొంచెం స్టైల్ అయితే మార్చారు ఇక్కడ కర్వ్ షేప్ తీసుకొచ్చారు దీంట్లో అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రోకి ఇచ్చినట్టే ఇచ్చారు మెటల్ బాడీతో అయితే ఇచ్చారు దీంట్లో మనకి సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లాగానే రెడ్మీ అంటే మనకి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అని మన అందరికి తెలిసిందే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మెటల్ బాడీతోనే ఇది తీసుకురావడం జరిగింది అలాగే మనకి సైడ్ లో కూడా కొంచెం బయటికి తీసుకురావడానికి అయితే వీళ్ళు ప్రయత్నం చేశారు కొంచెం బయటకు వచ్చినట్టు ఉంది ఇది రెడ్మీ నోట్ 5 ప్రో లాగా లేదు కొంచెం దీంట్లో మనకి ఒక లైన్ లాగా అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది అలాగే మనకి దీంట్లో MIUI 10 అప్డేట్ ఇచ్చారు కాబట్టి అప్డేట్ చేసుకుంటే ఈ ఫోన్ లుక్ అయితే మనకి ఐఫోన్ X మోడల్ లోకి అయితే వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అది అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో మనకి అన్ని రెడ్మీ మొబైల్స్ లో ఇచ్చినట్లే బ్లోడ్వేర్ అయితే ఇచ్చారు అమెజాన్ నెట్ఫ్లిక్స్ కూడా ఇచ్చారు దీంట్లో ఓపెరా మెని కొత్తగా యాడ్ చేశారు ఈ బ్లోడ్వేర్ అంతా మనం కావాల్సిన ఉంచుకొని అవసరం లేని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇది మనకి రెడ్మీ నోట్ 6 ప్రో అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది దీంట్లో మనకి డిస్ప్లే బాగానే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగానే వర్క్ చేస్తుంది కాకపోతే ఫేస్ అన్లాక్ కొంచెం స్లో ఉంది అలాగే స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనకి కెమెరాస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి కాకపోతే నాచ్ అనేది కొంచెం చిన్నగా ఇస్తే బాగుండేది మామూలు ట్రెడిషనల్ నాచ్ ఇచ్చారు దీంట్లో సో ఇది ఫ్రెండ్స్ మనకి రెడ్మీ నోట్ 6 ప్రో అన్బాక్సింగ్ దీనికి సంబంధించిన కెమెరా రివ్యూస్ గేమింగ్ రివ్యూస్ ఫుల్ రివ్యూస్ మనం నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తాను ఒక వారం రోజుల్లో అవైతే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇది ఈ వీడియో అయితే మీకు రెడ్మీ నోట్ 6 ప్రో అన్బాక్సింగ్ కంప్లీట్ గా అలాగే మనకి వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దిస్ యువర్ మహేష్ యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నౌ